పడుకోవాలా? గత ముఖ్యమంత్రి మాదిరిగా కాలశ్యులు నేత్రమంతులు నోటేత్ర పోరా? వరద వస్తుందంటే వరద కంటే ముందుగానే ఇవాళ మంత్రులు మేము పోలవడం పోతే నిర్వాసితులు చెప్తూ ఉన్నారు. గతంలో మాకు బుక్కులు మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో చూడలేదు. గతంలో ఒక్క మంత్రి కూడా మా 5 సంవత్సరాల్లో మా పోలవరం నిర్వాసుల దగ్గరికి వచ్చి మాట్లాడేది లేదు. ఈవేళ 4 మంత్రులు వచ్చారు మా దగ్గరికి అని చెప్పి అప్పటి నిర్వాసితుల సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లి మేము పనిచేస్తాం, క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటాం. అందుకే నాట్లు వేసి ఎవరైనా పంట నష్టపోతే దాన్ని నమోదు చేసి అది కూడా పారదర్శకంగా కఠినమైన నిబంధనలు లేకుండా పారదర్శకంగానే వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేది ఒకటి. రెండవది ఏదైతే విత్తనాలు ఆకుమడికి సంబంధించి వేసి ఆకుమడి మునిగిపోయి ఏదైతే నష్టపోయారో వాళ్ళకు కూడా 80% సబ్సిడీతో అంటే దగ్గర దగ్గర 900 రూపాయలు పైబడి ఉండేటువంటి విత్తనం ప్యాకెట్ ని 220 రూపాయలకి అంటే కేవలం 20% మాత్రం మీరు చెల్లిస్తే 200 రూపాయలు చెల్లిస్తే మీకు 30 కేజీల ప్యాకెట్ మీకు అందించడం జరుగుతుంది. ఇదిగా చెప్తూ ఉన్నా ఎంతమంది రైతులు నష్టపోతే ప్రతి ఒక్కరికి కూడా మీకు విత్తనాలు సరఫరా చేస్తాం. ఏదైనా ఇక్కడ ఇబ్బంది ఉంటే మాతో సంప్రదించండి. మాకు ఎన్ని కష్టాలున్నా ప్రభుత్వం దగ్గర ఎన్ని అప్పులున్నా ఇబ్బందులున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారు ఇంటూ సాక్షిగా ఆయన చెప్పడం